ఆకాశవాణి తెలుగు పద్మాలు అవార్డు గ్రహీతల పరిచయాల ఈరోజు ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ గడ్డం సమ్మయ్య గారితో పరిచయం పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి పల్లె ప్రజలను ఆనందింపజేసే కళారూపాల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది చిందు యక్షగానం సాయంకాలం దీపాలు ముట్టించే వేళ ఆరంభమైతే తెల్లవారి పొడిచేదాకా కూడా యక్షగాన కళాకారులు తమ అద్భుతమైన వాచికాభినయంతో అంటే అటు అభినయము నృత్యము అద్భుతమైన వాచికము పాటలు పద్యాలు మేళ తాళాలతో కార్యక్రమం కనువిందుగా సాగుతుంది అలాంటి చిందు యక్షగాన కళ అనగానే గుర్తొచ్చే కళాకారుల్లో గడ్డం సొమయ్య గారు ఒకరు సమ్మయ్య గారు నిన్నటి వరకు చిందు యక్షగానంలో ప్రముఖ కళాకారులైతే నేడు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారు భారత ప్రభుత్వం వీరి ఈ కళాభిరుచిని కళలో ఉన్న అభినవేశాన్ని దశాబ్దాలుగా చిందు యక్షగాన కళకు చేస్తున్న సేవను గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ ఇచ్చింది ఈ సందర్భంలో మరి వార్త ముచ్చటిద్దాం సమ్మయ్య గారు నమస్కారం నమస్కారం సార్ ఒక్క మాట చెప్పండి మీకు పద్మశ్రీ వచ్చింది అని తెలియగానే మీ అనుభూతి ఏమిటి సార్ పద్మశ్రీ వస్తుందని కూడా ఊహించలేదు సార్ నేను ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మన తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ గారు కూడా సిఫారసు చేశాడు ఆ తర్వాత కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చీలు కిషన్ రెడ్డి గారు వారి చొరవతోనే అది మనకు వస్తుందనే నమ్మకం ఉండే ఎందుకంటే సారు నాకు ఇది అయోధ్యలో దక్షిణ భారత అక్కడ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో సౌత్ జూన్ కల్చరల్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నాకు రామజన్మభూమిలో అవకాశం కల్పించింది కాబట్టి ఈ సందర్భంగా ఎట్లనైనా పద్మశ్రీ మాకు వస్తుండొచ్చు అని నేను నా దృష్టిలో అనుకున్నాను పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో అక్కడ రామజన్మభూమిలోనే ప్రదర్శనలు నిర్వహించాను సార్ నాలుగు రోజుల ప్రదర్శనలు మొదటి రోజు ఏమో సీతా అరణ్యవాసం వేశాను రెండవ రోజు లవకుశ వేశాను మూడవ రోజు మహిరావన వేశాను నాలుగవ రోజు సీతారామ కళ్యాణం వేశాను రామజన్మభూమిలో అయోధ్యలో అన్ని రామాయణానికి సంబంధించిన సార్ రామాయణ సంకీర్తనలతోనే అక్కడ ప్రారంభించాము ఎందుకంటే భక్తులంతా తండోపతండాలుగా వచ్చి ఈ రామనామస్మరణే చేసేవాళ్ళు కనుక ఆ రామాయణం గురించే వేయాలనే ఉద్దేశంగా అక్కడ ఈ ప్రదర్శన నేను పదిహేను మంది కళాకారులతోనే వెళ్ళాను సార్ అక్కడ బాగా ప్రదర్శించాను అది రాగానే మళ్ళీ మనము ఇక్కడ కూడా దాన్ని పురస్కరించుకొని స్టేడియంలో కూడా ఈ పోగ్రామ్ని ఏర్పాటు చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చేసిన తర్వాత అక్కడ ఆడ కూడా ప్రదర్శించాను ఇక అక్కడికి ఇరవై నాలుగు తారీఖు వచ్చేసింది ఇరవై ఐదు తారీఖు సాయంత్రము ఐదు గంటల ప్రాంతాన ఢిల్లీ నుండి వార్త వినిపించింది మీకున్న అనుభవము మీరు చేసిన సేవ మీకు వ్యక్తిగతంగా ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది ప్రభుత్వ అధికారులు కానీ లేదా పెద్దవాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించడం సహజం అయితే ఈ ప్రయత్నం వేరు అవార్డు వచ్చింది అన్న ప్రకటన వేరు అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు అంటే ఇక నాకు ఎప్పుడైతే సమ్మెగా రమ్యూరు అని కేంద్ర హోంశాఖ నుండి ఫోన్ రాగానే అవునండి అని అన్న పద్మశ్రీ మీకు అది ఓకే అయింది అనుకుంటూ ఇంగ్లీష్లో చెప్పారు అంటే వెంటనే అబ్బాయికి మా రెండవ అబ్బాయి హిమగిరికి ఆయన హిందీ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాను డాడీ నీకు పద్మశ్రీ వచ్చేసింది అంటే నా కొడుకు అన్నాడు చాలా సంతోషంగా ఎనలేని ఆనందం నేను ఆనంద మునిగి తేలుతున్నాను మునిగితేలుతున్నాను అప్పుడు ఎక్కడికి నేను ప్రశ్నలకు ఇవ్వాలా నేను ఎవరికి చెప్పాలి ఏంటిది అంటే అధికారికంగా మేమే చెప్తాం కానీ నువ్వేం చెప్పకండి అని వాళ్ళు అన్నారు సరే మంచిది అనుకున్నాను చాలా ఆనందంగా ఎనలేని ఆనందం ఉంది ఆనందంలో మళ్ళీ అది ఇంతకుముందు మే ఐదు నెలల క్రితము గుండెకు స్ట్రెంత్ పడ్డది స్ట్రంత్ పడి ఆ నొప్పితోని నా భార్య హాస్పిటల్కు తీసుకుపోవడానికి ప్రయత్నించాను ఈ ఆనందం పోయింది దుఃఖరసంలో మళ్ళా మునిగాను ఆడిపోయి హాస్పిటల్లో ఉండి ఆ దుఃఖంతోనే ఉన్నాను హాస్పిటల్లో అమ్మాయిని చేర్పించాను సమ్మయ్య నీకు ఏం బాధలేదు నీ భార్యకి ఏం బాధలేదు అంటే సార్ ఇటువంటి సంగతి సార్ నాకు ఢిల్లీ నుంచి కూడా ఈరోజు వచ్చింది సార్ సరే సంతోషం సమ్మయ వస్తే మంచిదే కదా అని అన్నాను ఇంకా ఏది తెలియలేదు సార్ అంటే తొమ్మిదిన్నర అవుతుంది అదే రాత్రి ఇక ఈమెకు ఎక్కువ బాధ అవుతుంది నేను ఏడుస్తున్నాను అంటే వెంటనే వార్తలలో వచ్చేసింది సమయానికి అవార్డు వచ్చింది కానీ ఇంకేందా వచ్చింది 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 అనుకుంటూ వెంటనే కేక్ తెప్పించిండు సన్మానానికి షాలువలు అవి ఇవి సిద్ధం చేసి వెంటనే సన్మానం చేస్తూనే ఉన్నారు ప్రెస్ వాళ్ళు హాస్పిటల్కే వచ్చారు ఇక వినలేని ఆనందం నా భార్య కూడా అంత వేదనలో ఉండి కూడా ఆమె కూడా సంతోషిస్తున్నది మా తల్లిదండ్రులు ఇచ్చిన భాగ్యమా నాకు వారిచ్చిన పుణ్యమే నాకు వాళ్ళు ఏ పుణ్యం చేసుకున్నారో ఈనాడు నా దిశ విశేషం మారిపోయింది నేను ఎంతో ఆనందంగా ఆ రోజు ఆ డాక్టర్లతోని కానీ పత్రిక ప్రతినిధులతో కానీ మీడియా వాళ్ళతోని కానీ ప్రతి ఒక్కరితోని ఆనంద డోలికలలో మునిగి తేలి చిల్లర వరకు ఇక అందరూ మా ఎమ్మెల్యే పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అందరూ ఆర్థిక సహాయాన్ని తీసుకొని తెల్లార వరకు ఆ రోజు ట్వంటీ జనవరి జెండా వందనం కదా ఆ జెండా వందనం రోజే ఆయన్ని మా గ్రామంలో ఫస్ట్ జెండా నాతోనే ఎగిరేసి ఇక ఊరంతా పండుగ వాతావరణం అయిపోయిందండి నేను ఎప్పుడైతే పో సమ్మె ఎప్పుడు వస్తాడు హాస్పిటల్ నుంచి సమ్మె ఎప్పుడు వస్తాడంటే తెల్లార వరకు నేను అక్కడికి డాక్టర్ గారి కారు ఇచ్చి ఇంటికి పంపించాడు మీడియా వాన్లు పత్రిక ప్రతినిధులు మొత్తము అప్పిరెడ్డిపల్లెకు చేరుకున్నారు సార్ దేవరూపల మండలము అప్పిరెడ్డిపల్లె జనగామ జిల్లా ఆ గ్రామానికి చేరుకున్నారు సార్ చేరితే ఇక నాకు ఎక్కడ లేని ఆనందం అనిపించింది సార్ మీకు ఇదివరలో కూడా చాలా అవార్డులు వచ్చి ఉంటాయి కదా గతంలో నేను తీసుకున్నటువంటి అవార్డ్స్లలో ఆనాడు తెలుగు విశ్వవిద్యాలయం ఆ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అప్పుడు నాకు కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా ఆ ప్రతిభ పురస్కారాన్ని పురస్కరించుకొని నాకు ఒక బంగారు కంకణం చేయించి పెట్టారు తెలుగు యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో మళ్ళీ చంద్రబాబు గారు సీఎం గారు ఉన్నప్పుడు ఆయన అవార్డు ఇచ్చారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఇది సీఎం గారు ఉన్నప్పుడు హంస అవార్డు ఇచ్చిండు నాకు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏది ఆంధ్రప్రదేశ్ ఆ సందర్భంగా కూడా నాకు అవార్డు వచ్చింది ఇంత ఆనందం అయితే ఎప్పుడు కనిపించలేదు నాకు ఈ పండగ వాతావరణం ఊరు మొత్తం జనగామ జిల్లా మొత్తం వచ్చింది సార్ అంత ఆనందం పద్మశ్రీ యొక్క గొప్పదనం మీకు ప్రకటించబడ్డం ఒక ఆనందం అయితే దానికి వచ్చిన స్పందన మరో ఆనందం అయితే చిత్రంగా ఈ ఆనందం ఒకవైపు మీ అర్థాంగి శ్రీరంజన్ గారి అనారోగ్యం మరోవైపు ఒకవైపు దుఃఖం ఒకవైపు ఆ దుఃఖం మళ్ళీ ఆనంద బాష్పాల్గా మారింది అప్పుడు ఈ ఆనంద సందర్భం తనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది కదా అవునండి శారీరకంగా ఉన్నటువంటి బాధను అది తొలగిపోయి మళ్ళీ ఆనందానికి వచ్చేసింది అప్పటిదప్పుడే అంటే ఆ వార్త వినగానే అంత ఆనందంగా అవును మీరు ఇందాక అయోధ్య ప్రస్తావన తీశారు కదా ఎన్నో వేదికలపై ప్రదర్శించుంటారు హైదరాబాద్ రవీంద్ర భారత్ నుంచి ప్రారంభిస్తే పల్లెలు పట్టణాలు నగరాలు ఢిల్లీ దాకా కానీ ఆ అయోధ్య రామ జన్మభూమిలో రామాయణ గాథను ప్రదర్శిస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి పొందారు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు వాళ్లకు భాష రాకపోయినా మా భాష తెలియకపోయినా మా వేష భాష నటన ఈ మూడు రకాలుగా హావభావాలతోని ఆ యొక్క రూపము ఆ మెకాపుతోని ఆ యొక్క పాత్రలు చూసి అందులో నృత్యం గానం ఆ తర్వాత మా యొక్క వాయిద్యాలు దీన్ని పట్టి వాళ్ళు ఎనలేని ఆనందపడి మమ్మల్ని వారి యొక్క కరత్వాల ధ్వనుల చేత మారుమ్రోగింది సార్ ఆ యొక్క లవకుశ రోజు కానీ సీతారామ కళ్యాణం రోజు కానీ చిందు యక్షగానం అంటే అది ఒక టీం వర్క్ అంటే ఒక బృందం యొక్క సామర్థ్యము సహకారము సమన్వయం ఉండాలి ఒక్కసారి మీ బృందం వివరాలు చెప్పండి గతంలో సార్ మా పెద్దలు పూర్వకాలం నుండి కొన్ని ఏళ్ళ దశాబ్దాల కాలం నుండే వచ్చినటువంటిది ఈ చిందు యక్షగాన కళారూపం ఈ చిందు యక్షగానం ముఖ్యంగా కర్ణాటకలో ఉండేది దానికి భిన్నంగా మన యొక్క వాయిద్య సహకారాలను కానీ మన నృత్యాన్ని కానీ ఇది జోడించితే అది చిందు యక్షగానంగా అది మారింది ఆ పూర్వకాలం నుండి కూడా పెద్దలు అంటే మా తాత తాత ఆయన మా తాతకు నేర్పిండు విద్య ఆ తాత మా నాయనకు నేర్పిండు మా నాయన నాకు నేర్పించాడు నేను నా పెద్ద కుమారుడికి కళారంగంలో ఉంచాను ఆనాడు పూర్వకాలంలో ధీటిలు పట్టేవాడు ధీటి అంటే కాగడ కాగడలు అంటే లైట్లు కూడా లేవు పెట్రోక్స్ కూడా లేదు లేవు సార్ అప్పుడు లేని రోజుల్లో మా తండ్రి చేస్తా అంటే ఆ దీటిలు పడితే అటొకరు ఇటొకరు వేషము ఎప్పుడైతే అది చల్లబడే ముందే దాని మీద గ్యాస్ పోసేది ముఖం కాడి ఇట్లా పట్టుకునేది అంటే స్టేజ్ ముందు ఇట్లా పట్టుకొని ఇటొకరు అటొకరు నిలబడేది అంటే వాళ్ళ ఆ రకంగా పట్టుకుని పోను కొన్ని రోజులకు మళ్ళీ ఎలక్ట్రికల్ అది పిట్టుమాక్స లైట్ వచ్చింది ఆ తర్వాత ఎలక్ట్రికల్ వచ్చింది ఆ పిట్టుమాక్స్ లైట్ కాంచి నాకు పరిచయమే దీటిలో అప్పుడు కూడా నేను లోహితాస్యుడు తెచ్చినాను ప్రహ్లాదుడు తెచ్చినాను మా నాయనతోని మన ఆయన కౌన్సిల్ తెస్తే నేను శ్రీకృష్ణుడు తెచ్చాను పద్నాలుగవ ఏట నుంచే నేను చిన్ని కృష్ణుడిగా ప్రారంభించి మా పెద్దలు అక్కడ వెనుక సంగీతం చేసుకుంటూ పాట పాడుతుంటే మాకు రెండు నామాలు పెట్టేది అంటే బాలకృష్ణులు వేసాలని చిన్నపిల్లలందరినీ స్టేజ్ మీదకి పంపేది అంటే భయం పోవడానికి కానీ రేపు పాత్రలు వేస్తే మంచి పాత్రలు ఏదన్నా చిన్న పాత్రలు ఇచ్చినా కానీ ఆడడానికి అనేది మా పూర్వులు ఆనవాయితీగా మా తాతల కాంచి కూడా అట్నే వస్తుంది సార్ అంటే మీ కుటుంబాల్లో ఉన్న గొప్ప సంస్కృతి ఏమిటంటే స్టేజ్ ఫేర్ అంటారు కంపం లేకుండా మీకు డైలాగులు ఉన్నా లేకున్నా పాత్ర ఉన్నా లేకున్నా వేదికపై మిమ్మల్ని ప్రవేశపెట్టేవారు అవును సార్ అయితే అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఈ వెనుక ఉండబడినటువంటి మేను పాత్రదారులు వాళ్ళు వంతకులు కానీ ఎవరు కానీ వాళ్లే మధ్యలో హార్మోనియం తాళ్ళంతోని ఉండబడి వాళ్ళు అక్కడ వెనుక పాట పాడింది పోరా కృష్ణ పొద్దు బాయ గొల్ల బామల పోరా గొల్ల బామల కటూ పోరా అనుకుంటూ మా పెద్దలు చదివితే మేము ఇట్లా దండం పెట్టుకుంటూ చుట్టూరుగా తిరుక్కుంటూ ఆట ఆడుకుంటూ మీ వయసు ఎంత అప్పటికి పన్నెండు ఏళ్ళ వయసు పదమూడు పద్నాలుగు ఏళ్ళ వయసులో ఈ రకంగా ఉండే ఒక నెక్కర్ ఉండేది ఆ నెక్కర్ తోడుకొని మామలు పెడితే మా నాయన కౌన్సిల్ రాగానే ఊ ఇక మా నాయన ముఖం చూసుకుంటే మేము నిలబడేది అంటే ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మేము కింద నిలబడి ఇట్లా చూసేది అన్నట్టు చూసుకుంటే ఆయన అక్కడ ఆడతాడే మేము కింద ఉండి ఇట్ ఇట్లా ఆడేది మేము కూడా అంటే ఆ రకంగా అంటే ఈ భయం పోవడానికి వాళ్ళు అట్లా చేసేది ఆ తర్వాత ఇక మళ్ళీ జోకర్ పాత్ర తెచ్చి ఏయ్ ఒక పద్యం చదువు బాబు నువ్వు పద్యం చదువు అని మా జోకర్ పాత్రదారి అనేది ఏది ఆట ఆడుకుంటాండి తీరా పలక బలపము ఇయ్యరాయ వారి చేతికి ఎంపుల రంగ పోరా భోజన వేళ్లకు రారా పద్యాలు చదువ రాసకుమారా అని ఇట్లా చదివి ఇట్లా మనిషి ఒకటి మనిషి ఒకటి పద్యం చదువుకుంటూ వచ్చేది బస్ ఓకే ఒప్పుకున్నాను ఇక పోండి అని అంటే వెనక గెలిపోయి ఇట్లా కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణుడి పాత్ర తెచ్చిన అంటే చిన్ని కృష్ణుడే బాలకృష్ణుడు లెక్క అట్లేదు ఇక అప్పుడు మా నాయన కంసుడు తెచ్చేది నేను శ్రీకృష్ణుడు తెచ్చేది ఆ తర్వాత పెద్దనాటికి మళ్ళీ ఇరవై సంవత్సరాల వయసు రాగానే కంసుడి పాత్ర అది మిన్నగా పేరు తెచ్చింది నాకు చాలా పేరుగాంచిన ఆ కంసుడి పాత్రలో నాయన ఏ విధంగా అయితే ప్రదర్శించిండో అంతకన్నా గొప్పగా ప్రదర్శించాను మీ నాన్నగారు పేరు ఏమన్నారు గడ్డం రామస్వామి మా తల్లి చండికాంబ రామస్వామి చండీ కంబల ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా ఉన్నాయి అవునండి అయితే ఒక్కసారి మరి కంసుడు అనగానే మీరు కూడా చెందినారు కదా ఒక డైలాగ్ వినిపి అందులోనా అయితే అప్పుడు ఆకాశవాణి ఏమన్నాదంటే కంసరాజేంద్ర ఎంతో ఆనందంగా నీ తోబుట్టు చెల్లెలిని భావను అమర మార్గమున అంపుచున్నావు కాని నీకు వచ్చే హాని తెలియకుండా ఉంది అష్టమాసుడు జన్మించి నేను సంహరించును అని ఆకాశవాణి అంటే నేను ఇన్ని ప్రయత్నములు చేస్తే నన్ను నా చెల్లెలి గర్భంలో జన్మించిన వాడు నాకు శత్రువ నేడే ఇప్పుడే వాడిని హంతము చేస్తాను వాడు జన్మించాడు నన్ను సంహరించాడు అనగానే వాసుదేవుడు అడ్డగించి పుట్టిన కుమారులను పుట్టినట్టే నీ కరవాల మనకు అర్పించదన భావా అని అభయమిచ్చి వెళ్ళిపోతాడు అప్పటికీ ఆరుగురు కుమారులు జన్మించారు ఏడో వాడు భిన్నమయ్యాడు ఎనిమిదో వాడు అష్టమాసురుడు జన్మించాడు ఈ జన్మించిన విషయం కంసుడికి తెలుస్తుంది తెలిసిన తర్వాత కంసుడు ఎక్కడ ఉన్నాడా జన్మించినవాడు రేపల్లెవాడలో ఉన్నాడు అయినా అట్టి రేపల్లెవాడలో ఉన్నటువంటి కృష్ణుని తీసుకురావడానికి అక్రూరుని పంపిస్తాడు కంసుడు అంతలో నారదుడు ఉండి నీవే పొరపడ్డావయ్యా పుట్టినటువంటి వారిని పుట్టినట్టే చంపితే బాగుండేది మరి వాళ్ళు అవుతారు నువ్వు ఒక్కడివి అవుతావు ఆరుగురు ఆరు కర్రలు పట్టుకుంటే నీవు ఒక్కడివి ఏం చేస్తావు అంటే ఇది చాలా నేరంగా భావించుకున్నావయ్యా నీవు పిలిపించేవాడివంటే ఏ నారద ఏమిటి కరవాలమని నేను ఆచరించినది నేరమా ఈతనుల దృష్టికి అధీనరంబు ఆనాడు దేవకి వసదేవులను బంధించి శరశాల ఎందుంచినప్పుడు తల్లిదండ్రులు మాత్రమే కాక అర్థాంగి అస్థిదేవి కూడా విమర్శించినది విమర్శించిన వారందరూ హుమ్మగూడి యోసించి కథను ఇంతవరకు తీసుకుని వచ్చురా కాక నారాయణుడే ప్రత్యక్షించి ఆడిన అంతరాత్మక ఇది ఏది ఏమైనప్పటికీ మది ఆ కరవాలమ్మను ఆ బలరామకృష్ణులు భయ్య ఏ తోడు వెళ్ళిన అక్రూరుడు నందగోపాలుని కళ్ళు పక్కించుకొని చూస్తూ కదలకుండా కూర్చుంటాడా రాజ్యాన్ని మీరక వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడా చూడాలి అక్రూరుడు అతిక్రమించినచో అక్రూరుని తలనరికి అంబరవీధికి పంపక ఉంటానా రాత్రి నుండి నా మనసు శాంతి లేదు హృదయవేదన పోదు ఎటు చూసినా వస్తువు చూసినా ఆ విన్న దొంగే కనబడుతున్నాడు క్షణ క్షణం మనకు పీడకలను వచ్చి మనసును మరింత రెచ్చకొడుతున్నాయి అగ్నిజ్వాలలు చెలరేగుతున్నాయి ఏనిరా దృష్టి బలరామకృష్ణులు ఎక్కడరా వెర్రి వెంగళాలై ఇది రేపల్లే గోవుల కూటం అనుకున్నారా మయమర్చిపోయారు పాత్రలో పడిపోయి ఇలా స్టేజ్ ఎక్కినప్పుడు కానీ ఇప్పుడు ఇట్లా ఆకాశవాణి స్టూడియోలోనే మీరు డైలాగ్ చెప్తే సమయాన్ని సైతం మర్చిపోయారు మరి మీరు వేదిక ఎక్కినప్పుడు రంగురంగుల విద్యుత్ కాంతులు అద్భుతమైన మైక్రోఫోను సౌండ్ వేలాది మంది ప్రేక్షకుల ముందు మీరు పూర్తిగా మైమర్చిపోయే పాత్రలో లీనమైపోతారా మొత్తానికి ఆ జనాన్ని చూస్తుంటే జనాకర్షణను బట్టి ఇంకా ఎక్కువ మాట్లాడాలనిపిస్తే ఇంకా కొత్తవి ఊహించుకుంటా మాట్లాడతాం సార్ అందులో ఇంకా ఏదైనా కానీ అంటే తాతలు నేర్చినటువంటి పుస్తకాలను బట్టే చదివగలిగినాం కానీ కొన్ని అంటే కాలాన్ని మారుతున్న రీతిగా అప్పుడు ఒక రకంగా ఉండే ఇప్పుడు సినీ అంటే ఆనాడు మా యక్షగాన కళలు తాతలు ముత్తాతలు అన్నప్పుడు ఆ సినిమా మా యక్షగానాలు చూసే సినిమాలు ముందుకు వచ్చినాయి కానీ ఇక సినిమాలు ముందుకు రాలే సినిమాలను చూసి యక్షగాన కళాకారులు ఏమో నేర్చుకోలే ఇప్పుడు ఎందుకంటే యక్షగానానికి కొంచెం ఆదరణ తగ్గుతున్నది కాబట్టి ప్రేక్షక ఆదరణ గురించి మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని వేషాలు కానీ డ్రెస్సులు కానీ డైలాగులు కానీ కొన్ని మార్చి చదవడం ఇట్లా కొంత ఆనందిస్తారనే ఉద్దేశం ఇందాక అన్నారు ఒకసారి మీరు ఉపయోగించే వాద్య విశేషాలు చెప్పండి మధ్యలో హార్మోనియం తాళం గజ్జలు ఇక గదలు ముద్గరాలు మా ఆభరణాలు పొనిక చెక్క తెచ్చి మేమే తయారు చేసుకుంటాం మా ఆభరణాలు మేమే కిరీటాలు అన్ని భుజ కిరీటాలు ఆభరణాలు స్త్రీ పాత్రలకు కానీ పురుష పాత్రలకు కానీ మేమే తయారు చేసుకుంటాం పురుషులే స్త్రీ పాత్రలు ధరిస్తారు మా యక్షగాన కళాకారుల ఇప్పుడు ఆహార్యం మీకు మీరే తయారు చేసుకోవాలండి మేకప్ కూడా సార్ మేకప్ మీరే చేసుకుంటారు వాద్య విశేషాలు మీ ఖర్చుతో కూడుకున్న పని కదా మా ఖర్చు కాకుండా మాకు మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి మేము పెట్టలేము మాకు అంత ఆదరణ కలిగొత్తలేదు కాబట్టి మనలోనే మా పిల్లలకు మా వాళ్ళే పెద్దలే శిక్షణ ఇచ్చారు మధ్యలో వాయించుకుంటూ వేషం మీద ఉండి కూడా వాయిద్యం వాయిస్తాడు ఒక ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చి ఆ మధ్యలో వాయిస్తాడు మళ్ళీ ఆయన వాదం ఉన్నప్పుడు ఆయన పైకి పోతాడు మళ్ళీ ఇంకొకటి వచ్చి మళ్ళీ వాయిస్తాడు హార్మోనియం కానీ అంతే తాళ్ళాలు కాని అంతే మధ్యలో కానీ అంతే మా యొక్క మెకాపులు మేమే సొంత మెకపులు మాయే డ్రెస్సులు మేమే దర్శకులం మేమే నిర్మాతలం అన్నీ మేమే వేష భాష నటన అన్నీ ఉన్నాయి అంటే ఆ సన్నివేశంలో తన పాత్ర వచ్చినప్పుడు పాత్ర అభినయిస్తారు లేని సమయంలో తెర వెనుక లేదా పక్కన మీకు సహకరించ రేడియోలో అయితే జానపద కళా ప్రక్రియలు దాదాపు ప్రతిరోజు ప్రసారం అవుతూనే ఉంటాయి అలాగే మరి దూరదర్శన్ ప్రభుత్వ వేదికలు కూడా మీకు చాలా దోహదం చేస్తున్నాయి కదా నేను ముందు చెప్పుకున్నది కూడా ఆకాశవాణి ద్వారా కానీ ప్రసార భారతి దూరదర్శన్ల ద్వారా కానీ మరియు డిపిఆర్ఓ కానీ తెలంగాణ భాషా సాంస్కృతిక కానీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఉన్నప్పుడు కానీ క్షేత్ర ప్రచారాల శాఖ కానీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్ భక్తవత్సరెడ్డి గారు ఉండే ఆయన ద్వారాగా జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ బిలాయి ఒరిస్సా తంజావూరు కర్ణాటక హంపి మధురై ఇటువంటి ప్రదేశాలకు కూడా తెలుగు విశ్వవిద్యాలయం నుండి నన్ను పంపించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మామిడి హరికృష్ణ సంచాలకులు వచ్చినప్పుడు కూడా వారు కూడా కొన్ని వేరే జాతీయ స్థాయి ప్రోగ్రాములు సూరోజుకుండుమేళా అని ఇక్కడ కర్ణాటక అని హంపి ఆ తర్వాత బీదరణి ఇటువంటి కార్యక్రమాలు జాతీయ ప్రోగ్రాంలలో నా ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేసిండు వారి పోగ్రాంలతో నేను ముందుకు రాగలిగినాను ఆకాశవాణి వాళ్ళకు కానీ ఇటు దూరదర్శన్ వాళ్ళకు కానీ ఇటు తెలంగాణ భాషా సాంస్కృతిక వాళ్ళకు కానీ నా కళాభివందనాలు తెలుపుతున్నా నన్ను చాలా ముందుకు తీసుకొచ్చింది సార్ వీళ్ళంతా మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ కళలో ఉన్నారు ఐదు దశాబ్దాలుగా ఇప్పుడు మీ వయసు ఎంత అరవై రెండు అంటే పన్నెండవేట ప్రారంభించారు అవును తొలుత వేసిన వేషం చిన్ని కృష్ణుడు ఆ చిన్ని కృష్ణుడి నుంచి కంసుడి వరకు అది అయిపోయిన తర్వాత ఆ నుండి ఇక మెయిన్ పాత్రలల్ల దుష్యంతుడు కానీ ఆ తర్వాత కీచకుడు కాని బ్రహ్మ కానీ భూ కైలాసులు ఇటువంటి పాత్రలు ఎక్కువలో ఎక్కువ ఎంతమంది ఉంటారు మీ బృందంలో పన్నెండు నుంచి పదిహేను మంది ఉంటాం సార్ కనీసం పన్నెండు మంది గరిష్టంగా పదిహేను మంది వాళ్ళే వాద్య కళాకారులు వాళ్ళే అభినయం అంతా అంతా అందులోనే ఉంటాం సార్ అందులో కోరుస్ కూడా బాడితం కూడా ఒక్కో దాంట్లో పాత్రలు తక్కువ వస్తాయి తక్కువ ఉన్నప్పుడు విడిగా ఉంటారు మళ్ళోసారి వాళ్ళకి ఇస్తాము అవకాశం అట్లా ఈరోజు నేను మేను పాత్ర తెచ్చాను నా జంటకి ఇంకా ముగ్గురు ఉన్నారు మెయిన్ పాత్రధారులు మరి ఆయన ఇద్దరికి ఇద్దరికి ఒక దాంట్లో రెండే పాత్రలు మెయిన్ పాత్రలు ఉంటాయి స్త్రీ పాత్రలలో రెండే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒకటే ఉంటుంది ఆ ఒక్కటి ఉన్నప్పుడు ఆయన వేస్తాడు మళ్ళో రోజు ఇంకొకరు వేస్తారు ఈ విధంగా తీసుకుంటాం సార్ మీరు ఒక పాత్ర అభినయిస్తున్నప్పుడు అదే పాత్రలో జీవించుకున్న మీ నాన్నగారు మీకు వస్తారా వస్తారు సార్ మా నాన్న ఇట్లా ఆడేది మా నాయన నుంచి మాకు ఈ వారసత్వం పోకుండా మాకున్నది అయినా మా పిల్లలు కూడా మాకెందుకు తీయగా ఇప్పుడు అంతరించిపోతున్నాయి కళలన్నీ మీకే చక్కగా లేకపోయా మాకెందుకు ఈ ప్రదర్శనలు అని అయ్యో వంశంను అరయ్యను వంశం నిలుపుట కదా వివాహం చేసుకుని వంశంలో నిలిపేటందుకు ఒక్కడన ఉండాలి కళారంగంలోని పెద్ద కొడుకు పేరు సోమరాజు ఆయనను కళారంగంలో ఉంచాను రెండవ కొడుకు హిమగిరి ఆయన బీటెక్ చేసిండు సరే ఏదో వృత్తిలో ఆయన జీవిస్తాడు మురళీకృష్ణ ఆయన సినిమాలలో స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఈ విధంగా వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ జీవనోపాధి గడుపుకుంటున్నారు పన్నెండవ ఏట ప్రారంభించిన సమ్మయ్య గారు పద్మశ్రీ స్థాయికి ఎదిగారు మీతో పాటు ప్రయాణం ప్రారంభించిన కళాకారులు ఎలా ఉన్నారు అంటే అంత పేదరికంగానే ఉన్నాం సార్ ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభైల సంఘాన్ని ప్రారంభించాము ఆ సంఘం ప్రారంభించే ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్కు వచ్చేసాము అప్పుడు మధుసూదన్ రావు గారు మాకు ఈ ప్రోగ్రాము ఆకాశవాణి అనేది ఏర్పాటు చేసిండు అడ స్థాపించుకున్నాము అప్పుడు ఒక వీరమల్ల సోమదేవరాజానుండే ఆయన తీసుకొచ్చాడు ఆకాశవాణిలో మధుసూదన్ రావు గారు కల్పిస్తే వెంటనే ప్రోగ్రామ్ స్వర పరీక్ష పెట్టారు నాగపద్మినీదేవి గారు తొలుత అవకాశము ఆకాశవాణిలో వచ్చింది మాకు కానీ రిజిస్టర్డ్ అయిన సంఘాలు కావాలి వాళ్ళకు ఆర్థిక సహాయం ప్రభుత్వం కల్పిస్తుంది అని అంటే ఆ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అందులో తొమ్మిది మందితో ఏర్పాటు చేసుకున్నాం సార్ తొమ్మిది మందితో అయినటువంటి సంఘము ఈనాడు మా సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు ముప్పై నలభై మంది అయ్యారు నా సంస్థే కాకుండా డివిజన్ల వారిగా జిల్లాల వారిగా కూడా తెలిసిన బృందాలు మొత్తం నాకు తెలిసినటువంటి బృందాలు ఇప్పుడు వరంగల్ జిల్లా ఒక్కటి అంటే తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా ఆ తర్వాత కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో అధికంగా ఉన్నాయి నాకు తెలిసినటువంటి ఇప్పటికీ ప్రభుత్వంలో పదివేల బృందాలు ఉన్నాయండి ఒక్కొక్క బృందంలో పన్నెండు మంది కళాకారులు ఉంటారు యక్షగాన కళాకారులు పదివేల బృందాలు పదివేల బృందాలు నేను చిందు యక్షగాన మహోత్సవాలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నాకు అవకాశం కావాలంటే సారి పెడితే రాష్ట్రంలో ఉండబడిన వాళ్ళందరినీ పిలిపించాడు సంచాలకులు మామిడి హరికృష్ణ గారు పిలిపించి వీళ్ళందరికీ ఇంటర్వ్యూ పెట్టించి అందులో మన ఊరు మన చెరువు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ట్రూప్ను ఎంపిక చేసాడు నూట ఇరవై ఏడు బృందాలు సరి అయిన బృందాలు వెళ్ళినాయి అందులో ఇప్పుడు యువ కళాకారులకి మీరేం సలహా ఇప్పుడు నా ఉద్దేశంలో నేను ఏమనుకుంటున్నానండి నాకు పద్మశ్రీ వచ్చేసింది ఈ పద్మశ్రీ రావడం ఎంతో జన్మ తరించింది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు నేను చేసినటువంటి సేవను నేను చేసినటువంటి కృషిని నేను పడ్డ కష్టానికి నా స్థితిగతులను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది నాకు ఈ యొక్క మరుగునబడి ఉన్నటువంటి కళ ఇది వెలికి తీసే విధంగా రేపు భావితరాలకు గుర్తుండే విధంగా ఇది ఒక ఈ కళారూపానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచించి భారత ప్రభుత్వం నాకు ఈ అవకాశం కల్పించింది కనుక ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా ఇప్పటితో నేను కళ మానే అయినా కానీ నేను ప్రదర్శన చేస్తుంటాను ఇక మిగతా వాళ్ళు ఏ వైకుల మనకు కూడా ఈ యక్షగాన కళ నేర్పాలని ఉందండి పిల్లలకు కానీ శిక్షణలు ఇవ్వాలని ఉన్నది ఒక అకాడమీ కట్టించాలని ఉన్నది నా నా తపన ఈ కళను బోనివ్వకుండా భావితరాలకు గుర్తుండే విధంగా కూడా అక్కడక్కడక్కడక్కడ నేర్పిస్తే బాగుంటుంది ప్రభుత్వం నాకు చేదోడు వాదోడుగా ఉండి ఇంత సహకరిస్తే వాళ్లకు శిక్షణ వరకు వాళ్ళకి ఇచ్చైనా కానీ నేను ప్రదర్శనలు వాళ్ళకు నేర్పించాలని అంది సార్ రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ ఇవి మీరు ప్రత్యక్షంగా నేర్పిన వాళ్ళు కానీ లేదా మీ వల్ల ప్రభావితం అయిన వాళ్ళు కానీ మొత్తం కళాకారులు ఎంతమంది నా వల్ల నేను శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు కానీ నా క్రింద చిన్న చిన్న పాత్రలు వేసినటువంటి వాళ్ళు కానీ ఒక ఇరవై ముప్పై మంది మా కింద నేర్చుకున్నారు సార్ నా డైలాగులను చూసి కానీ నా యాక్టింగ్ చూసి కానీ నాతోని ఆడినటువంటి వాళ్ళు కానీ కొంతమంది నాతో జంట పాత్రలు తెచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంకా గొప్ప వాళ్ళు గొప్ప స్థితిలో వచ్చారు చిన్నప్పటి నుంచి తెచ్చినటువంటి వాళ్ళు మీరు ఒక పాత్ర వేస్తే మీరు గర్వంగా ఫీల్ అవుతారు ఓ కంసుడిగా ఓ దుష్యంతుడిగా ఓ రావణాసుడిగా నేను బాగా వేస్తున్నాను ఎప్పుడైనా మీరు ప్రేక్షకుల్లో కూర్చొని మీలాంటి ఇంకో కళాకారుడు చింది యక్షగానిలో పాత్ర వేస్తున్నప్పుడు ఆహా ఎంత బాగా వేస్తున్నాడు అనే వాళ్ళం కూడా చూస్తుంటారు కదా నేను స్వయంగా నేను అక్కడ ఉండి కూడా మేను పాత్రలు వాళ్ళకి ఇచ్చి ప్రదర్శింపజేశాను ఇట్లా కాదు అనుకుంటూ వెనక బ్యాక్గ్రౌండ్లో డైలాగులు కూడా చెప్పేది నాకు వచ్చిన పద్యాలు ఒకవేళ ఆయన మర్చిపోయినా కానీ నా నోటికొచ్చింది కూరస్ పాటలలో కలిపి చదివితే మా వాళ్ళు మళ్ళీ అందుకొని చదివేవాళ్ళు అట్లా నాకన్నా మిన్న మేను పాత్రదారి నేనుండగానే మంచి పాత్ర దేవాలను హీరో పాత్ర దేవాలి విలన్ పాత్ర దేవాలే అనే ఉద్దేశంగా కూడా వాళ్ళకు ఆ పాత్రలు తెచ్చి మీకు బాగా నచ్చిన పాత్రలు ఏమేమిటి ఇక రావణాసురుడు భూకైలాసులో ఒకసారి ఆ భూ కైలాసాన్ని రప్పించండి మా స్టూడియోస్కి మాత ఏమి ఈనాడు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజు సంతోషమునుండగా చింతించుతున్నావేమమ్మా కన్నీరు ఒరుపుచున్నావు కారణమేమమ్మా సముద్రుడు చిన్న భిన్నము చేసినాడా నిన్ను ఆ చిన్న భిన్నము చేసినందులకు లేదు తల్లి నీకు ఏ లింగము కావలేను ఆత్మలింగం కావలేనా ఇత్తడి లింగము కావలైనా ఇనుములింగము కావాలైనా కంచు లింగము కావాలైనా సువర్ణము కావలయినా ఏ లింగము కావాలి తల్లి నీకు అట్టి లింగము నేను తీసుకొని వచ్చేదా పరమేశ్వరుని దగ్గర ఉన్న ఆత్మలింగము కావలైనా అటువంటి ఆత్మలింగమునే తీసుకొని వచ్చేదా తల్లి నీవెందుకు సందేహపడుచున్నావు వెళ్తాను పరమేశ్వరుని కూర్చి ఘోర తపం ఆచరించి అట్టి ఆత్మలింగమును తీసుకొని వచ్చదని శివానందరూపం శివాం శివా స్వచ్ఛిదానందం శివా శివాహం ఓం త్రినేత్రధరాయ నమ ఓం మన్మదగర్వాయ నమ ఓం మార్కండేయరక్షాయ నమ విభూజిధరాయ నమ ఓం గజచర్మధరాయ నమ ఓం మన్మదగర్వాయ నమ ఓం రక్షాయ నమ హా పరమేశ్వరుడు నే కోరిన వరము ఇవ్వాలని నేను అభయము తీసుకునేదను అట్టి అభయము తీసుకున్న తర్వాత చెప్పదా పరమేశ్వర నీవెంత ధన్యుడవయ్యా నిత్య సన్యాసివి నీ నీరంజనుడవు పాములు ధరించడం వాడివి ఆ పార్వతి నీకెందులకు విభూతి ధరించడం వాడివి ఆ విఠలాంగి నీకెందులకు అందులో ఇద్దరు భార్యలు ఉన్నారు అందులో ఒక్కదాన్ని నాకు ఇవ్వు అని ఈ విధంగా బాగుందండి సమ్మయ్య గారు మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంస్థల్లో అంటే ఆకాశవాణి రికార్డింగ్లో కానీ దూరదర్శన్ రికార్డింగ్లో లేదా బయట ప్రభుత్వ వేదికల పైన సమయం నిర్ధారణగా ఉంటుంది మీరేమో ఓ పల్లెల్లో మీరు ఇందాకన్నట్టు ఊళ్ళో బొడ్రాయి లేకపోతే ఒక చౌరస్థాల నాటకం వేస్తే ఎన్ని గంటలైనా వేయవచ్చు ఒక్క పాత్రనే మీరు అరగంట కూడా చెప్పొచ్చు ఇక్కడేమో అరగంటలో మొత్తం కథ అంతా చెప్పాలి అంటారు ఇలాంటి సౌకర్యం అసౌకర్యం మీ ఫీలింగ్ ఏమిటి అంటే మనము మంచి కళా నైపుణ్యం ఉన్నప్పుడు సమయాన్ని పాటించుకోవడం గొప్పతనం వారు ఇచ్చే అటువంటి పదిహేను నిమిషాల టైంలోనే మనం వెనుక శృతి పట్టే వరకు వాడు చదువుకునే వరకే ఐదు నిమిషాలు మింగుతాడు అంటే మొదట్లో మీకు ఇబ్బందిగా అయి ఉంటుంది అది ప్రాక్టీస్ అయినాను కాబట్టి మొదట్లో అలవాటు అయిపోయినాం కాబట్టి ఇప్పుడు నాకేముండదు అనుభవం ఉన్నది కాబట్టి పదిహేను నిమిషాల టైంలోనే వెంటనే అది ఎక్కడ శృతి పట్టాలో అక్కడ అందుకుంటూనే ఉంటాడు ఆరంభం తీసుకుంటూనే ఉంటాము ప్రదర్శన ఉంటుంది అంతిమం అయిపోతుంది నేను కూడా ఆకాశవాణిలో దాదాపు ముప్పై నాలుగేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాను ఓ ముప్పై నాలుగేళ్ల క్రితం ఎంత ఉత్సాహంగా ఎంత హుషారుగా ఉన్నారో ఈ రోజు అదే హుషార్తనం ఉంది ఈ కళాకారుడి యొక్క ఆరోగ్యం వెనక ఆనందం వెనక ఉండే రహస్యం ఏంటంటారు అంటే మా భార్య మమ్మల్ని సహకరిస్తుంది కాబట్టి మా భార్య మంచిగా చూసుకుంటది కాబట్టి నా ఇల్లాలి నన్ను మంచిగా కాపాడుకుంటుంది అందుకే ఈ వాయిస్ సో వాయిస్కి మాత్రం వయసు లేదు 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 బాగుంది ఒకసారి మరి మీరు అద్భుతంగా నాటకం వేసినప్పుడు ఇందాకన్నారు ఒక తోట ముగిస్తాం కదా ఇక పూర్తి నాటకం అయిపోయిన తర్వాత మంగళములు అంజిలి తనయా మంగళములు సంజీవరాయ బంగనూ రంగుగ జ్యోతులు వెలుగగను క్షేతువు క్షణమున్న దాటియును ఖ్యాతిగ లంకిని గూల్చియును సీతను వనముల జోసియును హరి దూతను నేనని పలికి దివి మంగళములు అంజలి తనయా మంగళములు సంజీవరాయ మంగళములు అంజలి తనయ మంగళములు సంజీవరాయ పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారు మీరన్నట్టు బంగారు వేదికలపై చిందు యక్షగాన కళాజ్యోతులు దేదీప్యమానంగా వెలగాలని ఆశిస్తూ ధన్యవాదాలు నమస్కారం నమస్కారం సార్ ఇంతవరకు చిందు యక్షగాన కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ గడ్డం సమ్మయ్య గారితో పరిచయం ఉన్నారు నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి శ్రీ జాజుల ప్రభాకర్ పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ రేపు పద్మశ్రీ వేలు ఆనందాచారి గారితో పరిచయం ప్రసారమవుతుంది